Hello friends, welcome back to my channel. Friends, ఇక మనలోకి వెళ్తే నిన్నైతే మీకు నేను చూపించా కదా వైజాగ్ నుంచి కాగిన టైం ల్యాప్స్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా, నాకు నచ్చింది, అందుకే మీకు చూపించాను. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు కాకినాడ నుంచి జోజోకి వస్తున్నాం అనమాట. వస్తున్నాడు ఏమైందంటే, ఎగ్జాక్ట్గా మన టోల్గేట్ ఉంది కదా, వ్యాంపర్ టోల్గేట్. వ్యాంపర్ టోల్గేట్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తున్నాం. సడన్గా ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. ఏమైంది అబ్బా అనుకున్నాను నేనైతే. నేను సేమ్ థింగ్ నిన్న కాకినాడ నుంచి వైజాగ్ వస్తున్నప్పుడు, సారీ వైజాగ్ నుంచి కాకినాడ వెళ్తున్నప్పుడు కూడా మనకి లంకెలపాలెం ద్వారా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. నేనైతే ఏమైనా అయిందేమో అనుకున్నాను, కానీ అక్కడ ఏం జరగలేదు, ఓన్లీ ట్రాఫిక్ జామ్ అయింది. సో ఇప్పుడు కూడా సేమ్ నేను అలాగే అనుకుంటున్నాను, కానీ ఏమైందో ముందుకెళ్ళక చూడాలి, ఎందుకంటే నాకు కూడా ఏం తెలియదు. సో అన్ని వెహికల్స్ ఆగంటే మ్యాక్సిమం ట్రాఫిక్ జామ్ అనుకుంటున్నాను, కానీ హైవేలో ట్రాఫిక్ జామ్ అయిందంటే కొంచెం ఆలోచించదగ్గరనే, ఎందుకంటే ముందేం జరిగిందో మనం గెస్ చేయలేం. ట్రాఫిక్ జామ్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా వెహికల్ ఆగి ఉండొచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఉండొచ్చు, కానీ ఏం జరిగిందనేది మనం ఆలోచించాలి. కానీ ఈ వెహికల్స్ అన్నీ వెళ్తున్నా చూసారా, ఇది చాలా చాలా డిఫికల్ట్. ఎందుకంటే చూసారా, ఆ లెఫ్ట్ సైడ్ కూడా వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. మనం లైన్లో ఉన్నాం, కానీ లైన్లో ఉంటే పని అవ్వట్లేదు, వెహికల్స్ అన్ని మూవ్ అవ్వట్లేదు. ముందుకి అన్ని వెహికల్స్ లెఫ్ట్ నుంచి వెళ్ళిపోయి అలా ముందుకెళ్ళిపోతున్నాయి. మనం ఎంతకాలం అని చెప్పండి, ఒకే లైన్లో వెళ్తాం. సో అందుకని చెప్పి లైన్ మార్చాం. లైన్ మార్చినా చాలా ఆటంకాలు వచ్చాయి, ఎందుకంటే ముందు చూసుకొచ్చి చాలా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. ఆ గోతులో నా కారు దిగిందంటే అక్కడ స్టక్ అయిపోద్ది. సో చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకే నేను జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తూ అలా ముందుకు వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు మనం చూద్దాం మరి ముందు ఏం జరిగిందో. నాకు కూడా ఖచ్చితంగా తెలియదు కదా చెప్పడానికి. సో చూసాక నేను మీకు ఏం జరిగింది చెప్పగలను. ఇంకా మనకి కాకినాడ నుంచి వస్తున్న మాత్రం జర్నీ చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసాం. సో ఇంకా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినట్టున్నాం, అంటే ట్రాఫిక్ క్లియర్ అయినట్టు కనబడుతుంది. కానీ చూడాలి మరి, కానీ ఈ వెహికల్స్ చూసారా, హెవీ వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. ఆ లెఫ్ట్కి వచ్చేస్తున్నాడు అలా, మనం ముందుకు వెళ్ళనివ్వకుండా. సో కొంచెం డిఫికల్ట్ కదనే, మనం ఇంకా ముందుకు వెళ్ళాం, ఇంకా వాడి వెనకాల వెళ్ళాలి. సో ఇంకా ముందు చూసుకుంటే బురద బురదగా ఉంది. హెవీ వెహికల్స్ అంటే పెద్దగా స్ట్రక్ అవ్వవు, కానీ చిన్న వెహికల్స్ అయితే ఎక్కువగా స్ట్రక్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే వీటికి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కదా. తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఆ బురదలో చిక్కడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చూసుకొని చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే మనం కూడా అక్కడ అవుతాం, అక్కడ ట్రాఫిక్ జామ్కి మనం కూడా కారణం అవుతాం అన్నమాట. అయినా పర్వాలేదు, చాలా మంది కాబట్టి హెల్ప్ చేస్తారు అక్కడ, కానీ ఎవరు లేకపోతేనే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సో మనం అయితే ఆల్మోస్ట్ వచ్చాం. సో లెఫ్ట్లో మనం చూసుకుంటే అక్కడ ఏదో జరిగినట్టుంది. సో వెహికల్ కూడా చాలా దారుణంగా ఉంది. సో లెఫ్ట్లో చూద్దాం ఏదో జరిగింది. ఓకే, యాక్సిడెంట్ అయితే అయింది ఇక్కడ. సో అందుకే పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందనమాట. సో చూశారు కదా లెఫ్ట్లో వెహికల్ డ్యామేజ్ ఏ విధంగా ఉందో. సో ఏమై ఉండొచ్చు అంటే, ఈ వెహికల్ని హిట్ చేసి ఇంకొక వెహికల్ పడిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో ఈ వెహికల్ అయితే పక్క వచ్చింది, కానీ ముందర మనం చూసుకుంటే చెల్ల చెరు ఏదో పడి ఉన్నాయి, టమాటాలు పడి ఉన్నాయి అన్నమాట. సో లెఫ్ట్లో టమాటాలు అయితే పడిపోయి ఉన్నాయి. సో చూసారా టమాటాలు ఏ విధంగా పడిపోయినా. ఆ పక్కన టైర్ కూడా ఉంది. అమ్మ బాబాయ్, టైర్ ఏంటండి ఎలా ఓడిపోయింది. సో ఓకే, లారీ అయితే తిరగబడింది అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ టమాటాల లారీ వచ్చేసి ఆ వ్యాన్ హిట్ చేసి ఈ వ్యాన్ తిరగబడింది. సో యాక్సిడెంట్ అనేది ఎలా జరిగిందో నాకైతే ఖచ్చితంగా తెలియదు, కానీ నేను చెప్తుంది ఏంటంటే, ఈ లారీ ఇలా వెళ్తుంది, ఆ లారీ ఆపోజిట్ డైరెక్షన్ రావచ్చు, లేదంటే అటుపక్క నుంచి ఇటువైపు వచ్చేసి ఈ వెహికల్ హిట్ చేసి ఈ వెహికల్ హిట్ తిరగబడి ఉండొచ్చు, ఆ వెహికల్ అటు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ ప్రమాదమే జరిగింది. సో అందుకే మనం నేషనల్ హైవే వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కువ హెవీ వెహికల్స్ అనే ప్రాబ్లం. హెవీ వెహికల్ గుద్దుకుంటే పెద్ద నష్టం ఉండకపోవచ్చు, కానీ హెవీ వెహికల్ చిన్న వెహికల్ గుద్దిందంటే మాత్రం చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. సో అందుకే మనం వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక లారీని ఓవర్టేక్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఓవర్టేక్ చేయాలి. వాడు ఎటు తిరుగుతున్నాడని మనం ముందుగా తెలియాలి. తెలియకుండా వెళ్ళామా సడన్గా తిప్పేస్తాడు లారీ ఓడైతే, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎటు తిరుగుతారని మనం ఖచ్చితంగా గెస్ చేయలేం. సో ఆ విధంగా హెవీ వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి నిద్ర తక్కువ ఉంటుందన్నమాట. సో నిద్ర తక్కువ ఉండడం వల్ల ఏంటంటే, వాళ్ళు లెఫ్ట్ కానీ రైట్ కానీ తిప్పేస్తుంటారు సడన్గా, అంటే లైక్ నిద్ర మొదలు తిప్పేస్తూ ఉంటారు. అలా కూడా యాక్సిడెంట్ జరుగుతాయి. సో మీరు కొంచెం జాగ్రత్తగా వెళ్తారని కోరుకుంటున్నాను. ఇంకా రైట్ సైడ్లో మనం చూసుకుంటే, మనకి ఈ రోడ్ బ్లాక్ అవడంతో రైట్ సైడ్లో వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి అన్నమాట. అంటే ముందు డైవర్షన్ తీసుకొని ఆ రైట్ సైడ్ రోడ్ నుంచి వస్తున్నాయి. సో రాంగ్ రూట్లో వస్తున్నాయి అన్నమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఏం జరిగింది తెలియదు కాబట్టి. వాళ్ళు మరీ స్పీడ్లో వస్తారు, నేషనల్ హైవే కాబట్టి. సో మీరు బ్లింకర్స్ వేసుకొని కొంచెం స్లోగా వెళ్తే చాలా చాలా బెటర్ అనమాట. మీరు రాంగ్ రూట్లో వెళ్ళేటప్పుడు ఓవర్టేక్ చేయడాలు, ఇంకా మనం ముందుగా వెళ్ళిపోదని మాత్రం అనుకోకండి. స్లోగా వెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఒక వెళ్ళే దారిలో గంట లేట్ అయితే ఏమవుతుంది, మహాయితో గంట లేట్ అవుద్ది అంతే. అదే మాత్రం ఏమైనా జరిగిందంటే జీవితకాలం లేట్ అవుతుంది.
సో ప్లీజ్ చూసుకుని చాలా చాలా జాగ్రత్తవ్వాలండి. యాక్సిడెంట్స్ అనేవి చెప్పి జరగవండి, సడన్గా జరుగుతాయి, అందుకే వాటిని యాక్సిడెంట్స్ అంటారు. సో ప్లీజ్ చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళండి నేషనల్ హైవే మీద. బైకర్స్ మీరైతే ప్లీజ్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ వేసుకోండి, డబుల్ డ్రైవ్ చేయండి, ట్రిపుల్ డ్రైవ్ అసలు ఎంకరేజ్ చేయకండి, అండ్ రాంగ్ రూట్లో వెళ్ళకండి నేషనల్ హైవేలో. అండ్ హెల్మెట్ పెట్టిన తర్వాత క్లిప్ పెట్టుకోవడం మర్చిపోకండి, అండ్ స్పీడ్ కూడా కొంచెం తక్కువ మెయింటైన్ చేయండి, నాట్ మోర్ దెన్ 60. సో ఇంకా కార్లో వెళ్ళే సీట్ బెల్ట్ వేసుకోవడం మర్చిపోకండి, అండ్ స్పీడ్ కూడా కొంచెం తక్కువలో వెళ్ళండి, నాట్ మోర్ దెన్ 80 దాటి మాత్రం వెళ్ళకండి. మీకు ఎమర్జెన్సీ అనుకుంటే వెళ్ళండి, కానీ మరీ 100 మాత్రం దాటకండి, ఎందుకంటే 100 కూడా చాలా ఎక్కువ స్పీడే. 80 km/h అనేది మనకి నేషనల్ హైవేలో ఉండే డిజైన్ స్పీడ్ అనమాట. ఆ స్పీడ్లో వెళ్తే మనకి ప్రాబ్లం అనేది రాదు, అంటే లైక్ యాక్సిడెంట్స్ అనేది తక్కువ ఉంటుంది, కానీ ఆ స్పీడ్ దాటామంటే యాక్సిడెంట్ చాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందుకే మీరు 80 దాటి మాత్రం వెళ్ళకండి. ఒకళ్ళు వెళ్ళినా చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళడం కొంచెం కష్టమే, కానీ చూసుకుని వెళ్ళండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి నేను అబ్జర్వ్ చేసింది, ఒక వ్యక్తి R14 బైక్ మీద ట్రిబుల్స్ వెళ్తున్నాడు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నేను ఏమాత్రం చూసుకోకుండా రైట్కి వెళ్తే తిప్పుని ఉంటే ముగ్గురు స్పాట్ అవుట్ అయిపోతారు, అంత దారుణంగా ఉందన్నమాట. చాలా స్పీడ్గా వచ్చాడు. సో నాకైతే ప్రాబ్లం ఉంటుంది, మహా అయితే రైట్ సైడ్లో ఉండే ఫెండర్స్ అని ఎగిరిపోతాయి, కానీ వాళ్ళు ముగ్గురు జీవితాలు ఎగిరిపోతాయి. సో ప్లీజ్ మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ సింగిల్గా మీరు స్పీడ్గా వెళ్ళాలి అనుకోవచ్చు, కానీ ట్రిబుల్స్ వెళ్తున్నారు ఆ బైక్ మీద. R14 బైక్ నేను వాడాను, ఆ బైక్ మీద ట్రిబుల్స్ వెళ్ళడం చాలా చాలా డిఫికల్ట్. అలాంటి మీరు ట్రిబుల్స్ వెళ్తున్నారు, అందులోని అరౌండ్ 100+ స్పీడ్ ఉంది, సో అంత స్పీడ్లో వెళ్తున్నారు, మీకు అంత కంగారే ఉంది, నాకు అర్థం కాలేదు మరి ఏమైనా జరిగిందంటే. చాలా దారుణంగా ఉండే పరిస్థితులు. సో ప్లీజ్ అలా మాత్రం వెళ్ళకండి, సింగిల్గా మీరు స్పీడ్ వెళ్ళండి, ప్రాబ్లం ఉండదు. మహా అయితే మీకు కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది బైక్ని, ఎందుకంటే నేను బైక్ వాడే కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ట్రిబుల్స్ వెళ్తే మాత్రం బైక్ కంట్రోల్ చాలా కష్టం, ఇంకా పడిపోయారంటే ముగ్గురు కూడా చాలా దారుణంగా దెబ్బలు తగులుతాయి. సో ప్లీజ్ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, నేను రీసెంట్గా నా బ్లాగ్లో చెప్పాను నేషనల్ హైవేస్ గురించి, అండ్ అంత సేఫ్టీ తీసుకుంటే అంత బెటర్ అని చెప్పేసి. సో ఆ బ్లాగ్ మీరు చూసారనుకుంటున్నాను, చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. అండ్ బైక్ రైడర్స్కి హ్యాపీ జర్నీ, అండ్ మీ రైడ్ మీకు మెమరబుల్గా ఉండాలి, అంతేగాని సాడ్ మెమరీగా ఉండకూడదు. సో అందరూ సేఫ్గా డ్రైవ్ చేస్తారనుకుంటున్నాను, అందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ వాడతారనుకుంటున్నాను. సో హ్యాపీ అండ్ హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ చివరిదాకా చూసినందుకు. ఈ బ్లాగ్ మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. అండ్ మీరు అలాగే సపోర్ట్ చేస్తుంటారనుకుంటున్నాను, ఇంకా మీ ముందుకు మంచి ముందు వస్తే మేము వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, అండ్ కీప్ సపోర్టింగ్, అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.